సమాజంలో ప్రతి వ్యక్తి భక్తిభావాలతో మెలిగినట్లయితే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. మల్కాపురంలోని విజ్ఞాన మండలి యాదవ సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం సుమారు 4,000 మందికి పైగా అన్న సమారాధన చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి నమ్మిరాము, కమిటీ సభ్యులు ఎన్వి రమణ, చట్టి నూకరాజు, బుసారెడ్డి, స్థానిక పెద్దలు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థాపించారు 1946లోనూ ఈ సంఘం స్థాపించి మాకు ఈ సంఘం ఒక పాకగా మాకు అప్పచెప్పారు. తర్వాత మా పెద్దలు మా తల్లిదండ్రులు దీన్ని ఒక పెంకుటిల్లుగా కట్టారు. తర్వాత మా అన్నయ్యలు వాళ్ళు కలిసి ఒక బిల్డింగ్గా చేశారు. తర్వాత మా ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ మండపం, కృష్ణ మందిరం మా ఆధ్వర్యంలో మేము కట్టి ఇప్పటి వరకు కృష్ణాష్టమి నేటు అప్పటి నుంచి మేము కృష్ణాష్టమి మల్కాపురంలోనూ ఫస్ట్ ఒకప్పుడు టౌన్లోనూ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మా పెద్దలు తీసుకొచ్చి కృష్ణాష్టమి ఎవరు కృష్ణాష్టమి ఇక్కడ జరుపుతుంటాం. ఆ తర్వాత నేను 30 సంవత్సరాల నుంచి స్వామి మాల వేస్తూ ఇక్కడ పీఠం పెట్టి కృష్ణేవాంద్రయ పీఠం అని చెప్పేసి పెట్టేసి 30 సంవత్సరాల నుంచి ఇక్కడ అయ్యప్ప స్వామి పూజ చేస్తున్నాం. అలాగే అంబల పూజ చేస్తాం. స్వాములందరినీ ఈ ఇండస్ట్రీ బెల్ట్ మొత్తం అంతా స్వాములందరినీ మేము తీసుకుంటాం. అందరూ వచ్చి ఇక్కడ స్వామి ప్రసాదం తీసుకుంటారు. అలాగే అన్న సమారాధన చేస్తాం. ఈరోజు స్వామి అయ్యప్ప స్వామి పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు స్వామి అభిషేకాలు అవి చేసి ఈరోజు 4,000 మందికి అన్న సమారాధన చేద్దామనేసి ఈరోజు సంకల్పించుకొని పెద్దలందరూ ఆహ్వానించి స్వామి దీవులు తీసుకుంటారని అందరినీ కోరుకుంటూ సెలవు. నా పేరు నమ్మిరాము గురుస్వామి. నేను ఇప్పటికీ 30 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇది 31వ సంవత్సరం స్వామి దర్శనం వెళ్ళడం. శబరిమల వెళ్ళాను. కరోనా టైంలోను వెళ్ళలేదు కానీ అప్పటి వరకే ఎవ్రీ ఇయర్ శబరిమల వెళ్ళి మేము దర్శనం చేసుకొని వస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున మల్కాపురం పురాతనమైనటువంటి గ్రామం ఇది. విశాఖపట్నం పుట్టింది, మల్కాపురం పుట్టింది. అలాగే ఈ పరిశ్రమలు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి పరిశ్రమ పొలాలు తీసుకునే పుట్టినటువంటి ఎలాంటి గ్రామం ఈ మల్కాపురం. చాలా సీనియర్ దీంట్లో ఉన్నటువంటి. మరి ఈ గ్రామంలో ఈ విజ్ఞాన మండలి యాదవ సంఘం అనేటువంటి 1946లో స్థాపించబడింది. ఇందాక గురుస్వామి చెప్పినట్టు ఒక చిన్న పూరి పాకగా ఉన్నటువంటిది ఇవాళ ఇంత డెవలప్మెంట్ అవడం. ఇక్కడ ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు, ఎక్కడ ఏది జరిగినా జరగకపోయినా ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు 9 రోజులు కడు వైభవంగా జరుగుతాయి. అలాగే ఉట్లు పండుగ జరుగుతుంది, ఇవన్నీ జరుగుతాయి. అవి ఒక పక్క. రెండో పక్క ఇక్కడ గురుస్వామి నమ్మి రాము గారు అయ్యప్ప స్వామి, మరి ఆయన భక్తిలో ఉండడం, ప్రతి సంవత్సరం ఆయన మాలేయడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా అంబల పూజ పెట్టి సుమారు 5,000 మందికి భోజనాలు గురుస్వాములకి అంటే పెట్టి కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి దాంట్లో భాగంగానే ఆయన ఇవాళ అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ విజ్ఞాన మండలి యాదవ సంఘంలో అయ్యప్ప స్వామి పూజ ఏర్పాటు చేసి మరి అందరినీ కూడా భక్తులు ఇక్కడ పూజలో పాల్గొనే విధంగా చేయడం. ఒక ఎత్తు అయితే సుమారు 4,000 మందికి అందరికి కూడా ఇవాళ అన్నసంతర్పణ చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం. మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మరి ఈ ప్రాంతం అంతా బాగుండాలని, ఇక్కడ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరి గురుస్వామి ఒక మంచి కార్యక్రమం చేస్తుంటారు. దాంట్లో భాగంగా నేను ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాడిని, నేను ఇక్కడ పుట్టి పెరిగి వ్యక్తిని వీళ్ళందరితో కలిసి తిరిగినటువంటి వాడిని. నా రాజకీయ చైతన్యానికి ఈ సంఘమే కారణం, నాకు కూడా నా ఎదుగుదలకి కారణం మల్కాపురం విజ్ఞాన మండలి యాదవ సంఘం. మా లాంటి దగ్గర నన్ను కూడా ఆహ్వానించి నన్ను భాగస్వామి చేస్తున్న గురుస్వామి గారికి, ముఖ్యంగా విజ్ఞాన మండలి యాదవ సంఘానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ చేయాలని. అలాగే ఈ గ్రామం కరోనా వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుడి దేవాలయం మాకు ఇక్కడ ఏ విధమైన ఇబ్బందులు జరగలేదు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ మాకు హెచ్పిసిఎల్ బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎన్నో ప్రమాదాలు జరిగాయి చెప్తే మా మల్కాపురం వాళ్ళకి ఏ విధమైన జరగల. మాకు ఉన్నటువంటి ఇక్కడ 70 వేలకు మరణి మా అమ్మవారి కోవులు కూడా ఉంది. మాకు మా పెద్దలు పెట్టినటువంటి అమ్మవారి దయ వల్ల మా మల్కాపురం ఏ విధమైన ప్రమాదం జరగలేదు. అలాగే ఇక్కడ చేస్తున్న పూజలు కానీ ఇవన్నీ కూడా ఒక మంచి దీంట్లో ఏదేమైనా సత్సాంప్రదాయానికి నిలయం మా మల్కాపురం. మరి ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం. మరి 4,000 మందికి అన్నసంతర్పణ అంటే చిన్న విషయం కాదు. అవన్నీ కూడా చేస్తున్నాడు గురుస్వామికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని మా అయ్యప్ప స్వామిని కోరుతూ ఈ ప్రాంత ప్రజలు విశాఖపట్నం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా అయ్యప్ప స్వామి ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. నమస్తే.